హాయ్ గైస్, ఈరోజు నైట్ అయితే మేము మా ఫ్రెండ్స్తో కలిసి చేపలు పట్టేదానికి వచ్చినాము. చేపలను ఎలా పడతాము, మేము ఉపయోగిస్తూ ఉండే టూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కువగా ఉన్న చేపలు ఒకసారిగా పైన ఉన్న చెరువుల నుంచి వచ్చిన ఆ మొరవ చెరువులు నిండిపోయి అవుట్ఫ్లో వచ్చింది కదా, ఆ అవుట్ఫ్లో మొత్తం చేపలంతా దిగకొచ్చేసినాయి మా విలేజ్ సైడ్. సో రోజు పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాను చేపలు. మా దగ్గర రెండు పరికరాలు ఉన్నాయి, ఒకటి చేపలు నరకడానికి కత్తి, ఇంకొకటి బాణం. ఆ బాణాన్ని ఎలా ఉపయోగిస్తాం అనేది నేను వీడియోలో చూపిస్తాను. రెండు రకాల బాణాలు ఉన్నాయి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ట్రాప్ కనిపించగానే దాన్ని వదలకుండా దాన్ని ఎలా ట్రాప్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. అందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మా ఫ్రెండ్స్ ముందెళ్ళిపోయినారు, ఎలా వెళ్ళాలో నాకు దారి తెలియదు. రాత్రిపూట చేపలు పట్టేదంటే చాలా రిస్క్ ఫ్రెండ్స్. గత వారం మేము మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు రెండు పాములు కనిపించినాయి. కాలు పెడితే మొక్కల దాకా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇలాగే మా ఫ్రెండ్స్ చేపలను కనిపెడతారు. చాలా కష్టం ఫ్రెండ్స్, కాలు పెడితే మొత్తం మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది భూమిలోకి. ఇలాంటి బెల్ట్ చెప్పులు కన్నా లేకుండా మామూలు చెప్పులు అయితే మాత్రము ఒక్కో అడుగుకి ఒక జత చెప్పులు ఉండాల్సింది ఫ్రెండ్స్. గైస్ చూసినారా, బాణం ఇలా పట్టుకొని అదిగోండి ఇది బాణం, ఇలా తీసి చాప కనిపించగానే లాగి పట్టి బాణానికి చాపకేస్తారు. చాప కొచ్చుకుంటేనే దాన్ని అలాగే పైకి తీసుకుంటారు. అది మామూలు చిన్న చేపలు, యావరేజ్గా సైజు ఉన్న చేపలు అయితే. మేము చేపలు పడదామని వస్తే ఎక్కడ పడితే అక్కడ కప్పలే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలు సైజులు కూడా కాదు, గండ్ర కప్పులు అంటారు కదా అవి, రకరకాల కలర్స్ ఉన్నాయి కప్పుల్లో. ఓకే, ఇప్పటివరకు అయితే ఒక చేపను కూడా ఇంకా వీలేదు. ఇవి కానీ ఫస్ట్ మీకే చూపిస్తా. నాకు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చూసినాను ఫ్రెండ్స్, ఈ వంకలో నీళ్ళు పోయినింది. గాయ్స్ చాప్ కనిపించింది, వాళ్ళు పిలుస్తూ ఉన్నారు రికార్డ్ చేయమని చెప్పి. వెళ్తా ఉన్నాను చూడండి. పడతానేమనిపిస్తుంది, నాకు తప్పలేదు, చూపిస్తాను చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చేప, అదే బాణం వేసినాడు. ఇప్పుడు జస్ట్ చూసారు కదా, చూసారా బాణం మళ్ళీ కూర్చుకునింది చేప. బాణం చేపలో పుచ్చుకొని భూమిలో పిలుచుకునింది. ఇప్పుడు చేపను బయటకు వెళ్ళి చూస్తాను చూస్తుంది, చూసారు కదా. ఇదిగోండి గైస్, ఈ చేప ఇంకా బతుక్కొని ఉంది. అమ్ము వీపుల నుంచి కడుపులోకి వెళ్ళిపోయిన బాణం అయినా కూడా ఈ చేప బతుకుని ఉంది గైస్, చూస్తున్నారు కదా. ఇదే విషయం, సూపర్ గైస్. యాక్చువల్లీ ఇది వచ్చి మనం పశువులకు గడ్డి నాడుతాం కదా, అది ఇది ఆట మొత్తం దీనిలో క్లో అయింది. దానివల్ల మొత్తం ఈ కైలోకి వచ్చేసినాయి చేపలో. గాస్ ఇంకొక చేపను వేసినారు, నేను పోయి బ్యాగ్ తెచ్చే లోపు ఇంకొక చేపను వేసేసినారు గాస్. ఇదిగోండి మా చేపలు వేసుకున్న బ్యాగ్. ఇదేం బ్యాగ్ కనబెడతారా, జీన్స్ ప్యాంట్ను ఒక సైడ్ కట్ చేసి కింద ఒక ఎండ్ ఓపెన్ లేకుండా కట్ చేసినది. ఐడియా బాగుందా, 2 చేపలు ఇప్పటి వరకు 2 చేపలు దొరికినాయి. దగ్గర దగ్గర ఒక 750 గ్రామ్స్. ఎవరైనా నైట్ టైంలో ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి, పాములు ఉండే అవకాశం ఉంది. నేను అప్పుడే చెప్పినా కదా 2 పాములు కనిపించినాయి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు.
యాక్చువల్లీ చేప కనిపించిన లైవ్లో దాన్ని ఎలా వేస్తారు, చేప ఎలా కనిపెడతారో చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే నేను కొంచెం దూరంలో ఉన్నాను, చేప కనిపించగానే అది తప్పించుకొని వెళ్ళిపోతాను చెప్పి దానిపైన బాణం వేసినాడు మా ఫ్రెండు, దాన్ని చూపించలేకపోయినాను. అంత ఈజీగా చేప బతుకున్న చేపని లాగ్లో రికార్డు వీడియోలు రికార్డ్ చేయలేము, ఎందుకంటే మనము ఆ పక్కన జస్ట్ కాల్ పెట్టుకొని అది వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి పారిపోతుంది. మా ఊర్లో రోజు చేపలు పట్టేదానికి వస్తుండే, దానివల్ల చేపలు బాగా దొంగ అయిపోయినాయి గైస్, తప్పించుకునేస్తా ఉండేది, ఇది ప్రాబ్లము. ఏదేమైనా మా వాళ్ళు మాత్రం వెతికి వెతికి వేటాడి వేటాడి వేస్తూ ఉన్నారు చేపల్ని. ఇప్పుడే ఇదే కత్తితో ఒక చేపని వేస్తున్నారు గైస్, దగ్గర దగ్గర 1/2 kg వస్తుంది. గాయస్ నేనైతే పొలంలోకి వెళ్ళాలనుకోలేదు, ఎందుకంటే జలగలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నేను వాటర్లో దిగినప్పుడు ఈ కాళ్ళకి 2 జలగలు ఎక్కినాయి, ఆ జలగలు అనుకో మళ్ళీ కాళ్ళకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను పైన కట్టుంది అంటే మా భాషలో అయితే జనిమిందే పోతా ఉన్నాను నేను. మళ్ళీ ఇంకొక చేపని వేసినారు, నేను వెళ్తాను అక్కడికి చూడండి చూడండి గాయస్ చేప వేసినారు. చూడారు కదా ఫ్లో అవుతుంది వాటర్లో, కరెక్ట్గా హెడ్కి పడింది బాణము, తలకాయకే పడింది. నేను వాళ్ళతో కూడా పోయే ప్రయత్నం అయితే చేస్తాను, లైవ్లో చేప కనిపించగానే దాన్ని ఎట్లేస్తారు బాణం చేపకని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. వేసేసినాడు మనోడు, వావ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొట్టినాడు. ఓకే కష్టం పాప, ఇంకోటి. ఓకే అది విషయము, అంటే 2 చేపలు కనిపించినాయి, ఒకటి తప్పించుకునేది, ఒక దాన్ని వేసినాడు మనోడు. భయంకరమైన షాట్ బ్రో అది, అంత ఆశామాషి కాదు, ఫ్లో అవుతా ఉండే నీళ్ళు అది తప్పించుకొని పోతా ఉండే చేపలు కొట్టేదంటే కష్టమే, అయినా కూడా ఇప్పుడు చేప ఉందని చెప్పి చూస్తున్నారు. తప్పించుకునేయండి, దీనికైతే చూసినారు కదా హెడ్ షాట్, ఎడ్జ్లో పడింది అది కూడా హెడ్ పుచ్చుకునింది, కట్ అయిపోయింది వేసి. ఏదో పెద్ద చేప కనిపించిందంట, చూద్దాం కనిపిస్తున్నాను గైస్. నా చెప్పుల పరిస్థితి చూడండి, మొత్తం బురదలోకి దిగి ఊడిపోయి వెనక్కి పడే పరిస్థితిలో తప్పించుకున్నట్లు వచ్చేసినాను. చూసానుగా చేపలు. ఓకే యూ కెన్ వాచ్ దిస్ వీడియో అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే మళ్ళీ పొలంలోకి వెళ్ళదలుచుకోలేదు, ఈడ గెనం పైన కూర్చోన్నాను, అదే పొలం గట్టుపైన కూర్చోన్నాను. వాళ్ళిద్దరూ పోయినారు, ఈ చెప్పులు వేసుకుని బెల్ట్ చెప్పులు వేసుకుని మా కైల్లో బురదలు నడవాలంటే కష్టంగా ఉంది, కాళ్ళ లోపల దిగిపోతూ ఉంది. అందుకే నేను వచ్చి సైలెంట్గా కూర్చున్నాను, నా దగ్గర వాళ్ళు చేపలు ఇచ్చినారు, చేపలు నేను పెట్టుకొని నేను కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ వీడియోని లైక్ చేయండి, మీకు ఏదైనా టెక్నిక్స్ ఉంటాయి ఫిషింగ్ టెక్నిక్స్, అంటే ఇట్లా పొలాల్లో కొన్ని నీళ్ళు దొరికే చేపలను పట్టేదానికి ఏమైనా మీ దగ్గర టెక్నిక్స్ ఉంటే షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో.
గాయస్ ఇప్పటివరకు దాదాపు ఒక 2 కేజీలు చేపలు అయితే వేసినారు మా ఫ్రెండ్స్. అంతా బాణంలోనే మ్యాక్సిమం. ఒక చేపను అయితే కత్తిలో నరికినారు. ఏదేమైనా కూడా ఇంకొక వారం 10 రోజుల్లో వాటర్ తగ్గిపోతే ఈ చేపలన్నీ కూడా ఈ వంకలోకి వెళ్ళిపోతాయి అనుకుంటా. ఈ వాగులోకి పెద్దగా వాటర్ పోతుంది. ఇదిగో మనోడు ఇంకొక చేపను ఎత్తుకొచ్చినాడు. ఏహేహే తప్పించుకుంటుంది, వేసేయి వేసేయి దాంట్లోకి వేసేయి. ఒరే నీ పాసగుల వదిలేదాని గుంటి కోసమే.